ఓం శ్రీ మాత్రీ నమః. నేటి నామపారాయణం 231వ నామం మహాభైరవ పూజిత. బౌ లేదా బై అను రవమును పుట్టించువారు భైరవులు అని ఒక వ్యుత్పత్తి అర్థం. ఈ అర్థంలోనే కుక్కలను భైరవులు అని కూడా అంటారు. భరణ రమణ వమనకర్త భైరవ అంటే రప్పించడం, ఒప్పించడం, భరించడం లక్షణాలు కలవి, అనగా సృష్టి, స్థితి, లయ, కారక లక్షణం కలవాడు భైరవుడు అని ఇంకో ఉత్పత్తి అర్థం. ఇటువంటి లక్షణాలు కల భైరవులు మొత్తం 8 మంది ఉంటారు. వారి పేర్లు 1 అసితాంగ భైరవుడు, 2 రురు భైరవుడు, 3 చండ భైరవుడు, 4 క్రోధ భైరవుడు, 5 ఉన్మత్త భైరవుడు, 6 కపాల భైరవుడు, 7 భీషణ భైరవుడు, 8 సంహార భైరవుడు. పరమేశ్వరుని ఒక్కొక్క అంశతో వీళ్ళు ఉంటారు. వీరందరి సమిష్టి రూపం అయిన భైరవుణ్ణి మహాభైరవుడు అంటారు. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుడే ఈ మహాభైరవుడు అంటారు. ఈ మహాభైరవుణ్ణి మార్తాండ భైరవుడని అంటారు. మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించాడు, అందుకని అమ్మవారు మహాభైరవ పూజిత అయింది. మంత్రశాస్త్రంలో ఇంకో విధమైన సమన్వయం ఉంది. కా ఖ గ ఘ చ ఛ జ జ ట ఠ డ డ థ థ ద ధ ప ఫ బ భ ఈ 5 వర్గాల్లో చివరి అక్షరాలైన మ జ డ థ బ లను కూడా భైరవ పదంతో సంకేతిస్తారు. ఈ అక్షరాలను ఉచ్చరిస్తున్నప్పుడే ఇవి భీకరమైన శబ్దోచ్చారణ కలిగినవని తెలుస్తుంది. కుక్కలు కూడా ఇటువంటి శబ్దాలనే చేస్తాయి. అందుకే కుక్కలను భైరవులని కూడా అంటారు. చివరి 5 అక్షరాలలో చివరిదైన భ అక్షరాన్ని మహాభైరవుడు అంటారు. ఈయన మొదటి 4 పెద్దవాడు. భౌం భౌమి అనే పదాలతో సంబంధం ఉండే భీమా పదం కూడా అంటే పరమేశ్వరుడిని, భీమేశ్వరుడిని సూచిస్తుంది. ఇంకొక చిత్రమైన విశిష్టమైన లక్షణం ఈ భైరవులకు ఉంటుంది. వీటికి భవిష్యత్ కాల జ్ఞానం కూడా ఉంటుంది. అందుకనే వీటిని కాలభైరవులు అని కూడా అంటారు. ఏదైనా ఒక సన్నివేశం లేదా సంఘటన జరిగిన తరువాత కానీ అది జరిగినట్లు మనకు తెలియదు. కానీ ఈ కాలభైరవులకు జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది. ఒక వీధిలో రాత్రిపూట ఒక్కొక్కప్పుడు కుక్కలు ఒక రకమైన విషాదకర రావాలు చేస్తాయి. పెద్దవాళ్ళు వాటిని కసిరి తోలివేస్తారు. త్వరలోనే ఆ వీధిలో ఒకరు చనిపోతారు అనే విషయం ఈ భైరవులకు ముందే తెలుస్తుంది. అందుకనే అవి అలా విషాదకర రావాలు చేస్తాయి. రాబోయే భూకంపాలను కూడా ముందే పసికట్టే లక్షణం ఈ భైరవులకు ఉంటుంది అంటారు. అలాగే మనం పరధ్యానంగా ఉన్నప్పుడు మనకు జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసి మనలను రక్షించే కొన్ని అజ్ఞాత అపురూప శక్తులు కొన్ని ప్రతివారిలోనూ ఉంటాయి. రాయి విసరబడి మనకు అది తగిలే లోపలే కనురెప్పలు మూతబడి కళ్ళు కాపాడబడే ప్రయత్నం లాంటివి మనలోని ఈ కాలభైరవుల వల్లే జరుగుతుంది. ప్రాణం పోయే ముందర ఆ చావు గురించి వీలైనంత వరకు తెలియనీయకుండా చేసే భైరవుడు మహాభైరవుడు అని సమన్వయించుకోవాలి. పరమేశ్వరుడి ఆజ్ఞతో ఆయనచే ఉపదేశం పొంది భైరవుడు కుబ్జికా ఉపాసన చేసి కాశీక్షేత్ర పాలకుడిగా నియమించబడ్డారు. ముఖ్యమైన రూపాలు 8 చెప్పుకున్న కాశీలో భూగర్భంలో నిక్షిప్తంగా ఉన్న 10,000 శివలింగాలకు 51 భైరవ రూపాలు పాలకులుగా ఉన్నారు. ప్రతి శక్తి క్షేత్రంలో భైరవుడి ఒక్కో రూపంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ ఆ తల్లిని ఆరాధిస్తుంటారు. దశ మహావిద్య దేవతలలో ఒక్కో దేవతకు ఒక్కో భైరవ ఉపాసన కూడా వేరువేరుగా ఉంటుంది. ఆ సాధన సఫలం కావాలన్నా ఆయా రూపాలకు చెందిన భైరవుడిని కూడా ఆరాధించాలి. అప్పుడే ఆ విద్య పూర్తి సాధన అవుతుంది. 1 మహాభైరవుడు, మార్తాండ భైరవుడు అను పేర్లతో పిలువబడు ఆదిత్య మండలాంతరవర్తి అయిన నారాయణునిచే పూజింపబడునది. 2 మనలోని అజ్ఞాత శక్తులచే పూజింపబడునది, అనగా తన ఆజ్ఞలకు బద్దులైన అజ్ఞాత శక్తులు కలది అని అర్థం. భైరవుడనగా శివుడు,
మహాభైరవునిచే పూజింపబడునది శ్రీదేవి అని అర్థము. మహాశివుడు మహాదేవిని పూజించునట, అట్లే మహాదేవి మహాశివుని పూజించునట. శివశక్తుల సమభావము ఇందు దర్శనమీయబడినది. శివుడు లేని శక్తి లేదు, శక్తి లేని శివుడు లేడు. పరమున కూడా వారిట్లే ఇందురు. పరతత్వమున శివతత్వమెంతున్నదో శక్తితత్వము కూడా అంతయే ఉండును. అందువలన శివుడు పరుడు, శ్రీమాత పరదేవత, ఈ రెంటినీ సరి సమానముగా దర్శించుట సమదర్శనము. ఎక్కువ తక్కువలు జీవుల మనసు ఎందున్నవి తప్ప వారిరువురిలో లేవు. శ్రీమాత శ్రీదేవుని ఆరాధించిన సందర్భములున్నవి, శ్రీదేవుడు శ్రీమాతని ఆరాధించిన సందర్భములు కూడా ఉన్నవి. భైరవ శబ్దమునందలి మూడక్షరములు సృష్టి, రక్షణ, లయము ఇమిడి ఉన్నవి. భా అనగా సృష్టి, రా అనగా రక్షణ, రమణ, వా అనగా వమనము లేక వినాశము. సృష్టి స్థితి లయములకు కారణములైన దైవమే భైరవుడు. అతడు కాలముననుసరించి మూడు విధములుగా వర్తించుటచే కాలభైరవుడని కూడా పిలువబడుచున్నాడు. అట్టి భైరవుడు మహాదేవుడు, అతనిచే పూజింపబడునది శ్రీదేవి. ఆదిదంపతులు ఒకరినొకరు మన్నించుట, గౌరవించుట, సరి సమానముగా భావించుట తెలియవలసిన విషయము. అట్లే స్త్రీ పురుషులలో ఒకరిపైనొకరు ఆధిపత్యము చూపక సమవర్తనము చూపుట ఉత్తమోత్తమ సంస్కారము. స్త్రీలపై ఆధిక్యము చూపు పురుషులు శ్రీదేవి అనుగ్రహమును పొందలేరు. అట్లే పురుషులపై ఆధిక్యము కోరు స్త్రీలు మహాదేవుని అనుగ్రహమును పొందలేరు. శివశక్తులలో ఒకరు అనుగ్రహింపనిచో మరి ఒకరు అనుగ్రహింపరు. కావున సమదర్శనము సమభావనమే అనుగ్రహమునకు ప్రధానము. భైరవుడు అంటే శివుడు, ఈశ్వరుడు, సృష్టి స్థితి లయాలకు కారణమైనవాడు, మహా గొప్పదైన బ్రహ్మస్వరూపము. ఆదిత్య మండలాంతర్వర్తి అయిన నారాయణుడు మహాభైరవుడు. మహాయాగము చేసిన మొదటి వ్యక్తి నారాయణుడే. ఆ నారాయణుడు మహాయాగం చేసి పరమేశ్వరిని ఆరాధించాడు. పద్మపురాణంలో శంభుం పూజయతే దేవీం మంత్రశక్తి మయీం శుభాం అక్షమాలాం కరే ధృత్వా న్యాసే నైవ భవోద్భవ. మంత్రశక్తిమై అయిన శుభురాలైన దేవిని జపమాల చేతితో ధరించిన శివుడు పూజిస్తున్నాడు అని ఉంది లలితోపాఖ్యానంలో. మహాశంభునాదో మహాయాగేన చిదగ్నికుండాత్ లలితాం ప్రాదుర్భావయామానే. మహాశంభునాదుడు మహాయాగముచే చిదగ్నికుండము నుంచి లలితాదేవిని పుట్టింపచేసెను అని చెప్పబడింది. పైన చెప్పిన భైరవులు ఎనిమిది రకాలు, వారే అష్టభైరవులు. శ్రీచక్రార్చన పూర్తి కాగానే ఎనిమిది మంది దంపతులను వయసు వారీగా కూర్చుండపెట్టి వారికి ప్రసాదం ఇవ్వాలి. ఈ దంపతులు ఏ సంప్రదాయానికి సంబంధించిన వారైనా పర్వాలేదు అని యోగిని హృదయం చెబుతోంది. అష్టాష్ట కంతు కర్తవ్యం విత్త సాత్య వివర్ణితం త్వమేవ తాసాం రూపేణ క్రీడసే విశ్వమోహిని. ఇక్కడ దంపతులు అంటే భైరవులు ఎనిమిది మంది, బ్రాహ్మీ మొదలైన మాతృకలు ఎనిమిది మంది. ఒకటి అసితాంగ భైరవ బ్రాహ్మీ, రెండు బుబు భైరవ మహేశ్వరి, మూడు చెండ భైరవ కౌమారి, నాలుగు క్రోధ భైరవ వైష్ణవి, ఐదు ఉన్మత్త భైరవ వారాహి, ఆరు కపాల భైరవ మాహీంద్రి, ఏడు భీషణ భైరవ చాముండ, ఎనిమిది సంహార భైరవ మహాలక్ష్మి. ఈ భైరవులందరి సమిష్టి రూపం మహాభైరవుడు. అతనిచే పూజింపబడినది కాబట్టే మహాభైరవ పూజిత. భైరవుడి మహిమను తెలిపే ఈ నామ వివరణ చదివి ధ్యానం చేసినా, ఈ నామమంత్రాన్ని జపం చేసినా భయం తొలగిపోతుంది. ముఖ్యంగా ఏదైనా శత్రుత్వం వల్ల ప్రాణభయం ఉన్నా, ఏదైనా జాతక గండాలు ఉన్నా దాని చెడు ప్రభావం తగ్గిపోతుంది, శత్రుపీడ నశించిపోతుంది. భైరవుని నామంతో తలిచే ఈ అమ్మవారి నామస్మరణ వల్ల కష్టంలో స్మరించిన వారికి ఆ తల్లి అనుగ్రహంతో భైరవుడే రక్షకుడిగా కాపాడుతారు. లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ చేయవలసిన ముఖ్యమైన మూలమంత్రం ఈ నామం. పిల్లలు దూర ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు, అలాగే ఆడపిల్లల క్షేమం కోరుకునే తల్లిదండ్రులు,
భర్త రక్షణపరమైన ఉద్యోగాలలో ఉన్న వారి భార్యలు వారి క్షేమం కోరుకుని ఈ నామజపం చేయడం వారికి రక్షణగా ఉంటుంది. ధ్యానమంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం మహాభైరవ పూజితాయై నమః. ఓం మహాభైరవ పూజితాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాభైరవ పూజితాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నేటి నామపారాయణం 232వ నామం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహేశ్వర అనగా సదాశివునిచే, మహాకల్ప అనగా మహాప్రలయ సమయమునందు చేయబడు, మహాతాండవ అనగా గొప్ప తాండవ నృత్యమును చూడగల, సాక్షిని అనగా సాక్షి స్వరూపిణి అని అర్థము. సృష్టి అంతా అమ్మవారి ప్రపంచమైతే ప్రళయమంతా అయ్యవారి ప్రపంచం. బ్రహ్మ కల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు. అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది. ఆ స్థితిలోని ఈశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు. మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండవం అంటారు. అమ్మవారి నృత్యాన్ని లాస్యమని, అయ్యవారి నృత్యాన్ని తాండవమని అంటారు. ఈ రెంటి గురించి ఆదిశంకరులు అర్ధనారీశ్వర స్తోత్రంలో ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ అంటారు. ఈ మహాతాండవాన్ని, ఆ తాండవం చేస్తున్న శివుణ్ణి చూసేవారు ఎవ్వరూ ఉండరు, ఒక్క అమ్మవారు తప్ప. ఆ మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షి అవడం వలన అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు. అంటే మహాప్రళయంలో కూడా ఇద్దరు ఉన్నట్లే కదా. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావపి, గీత. మనలో ఎవరన్నా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండే మనం, అలా ఒంటరిగా ఉన్నామని తెలియడం, ఈ రెండూ ఉంటాయి. ఈ తెలియడాన్నే అమ్మవారు అంటారు. అంటే తెలుసుకునేవాడు అనే అయ్యవారితో పాటు తెలియడం అనే అమ్మవారు ఎప్పుడూ విడదీయని జంటలాగా ఉంటుంది అని దీని అర్థం. తాండవం చేసే అయ్యవారిలోని చైతన్య శక్తి అమ్మవారే. అమ్మవారుని లేకపోతే అయ్యవారు కొయ్యవారే అవుతారు. కానీ కదలలేరని ఆదిశంకరులు సౌందర్యలహరిలో శివశక్త్యా అన్న మొదటి శ్లోకంలో చెబుతారు. ప్రళయం సమయంలో కావలసిన శక్తిని కూడా అమ్మవారే. ఆ సృష్టిని తమలో లయం చేసుకుంటున్నాడు అంటే శక్తి, అంటే పార్వతీ ప్రకృతి స్వరూపమైన సృష్టిని తనలోనే కలుపుకుంటున్నారు. తిరిగి మళ్ళీ తమ నుండే సృష్టి మొదలవుతుంది. సృష్టికి పూర్వం, సృష్టికి ప్రళయం తరువాత కూడా కాలచక్రానికి సాక్షి శివశక్తులే. అంటే అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అదే ఈ నామంలో ఇంకో అంతరార్థం. ప్రళయం సమయంలో కూడా నీవే సాక్షివి అనే ఈ నామం అమ్మవారి ఉనికిని అద్భుతంగా వర్ణిస్తున్నది. ఈ నామంలో మహాకల్పం అనే పదం కూడా ఉంది. ఈ మహాకల్పము అంటే తెలుసుకుందాము. రెండు పరమాణువులు అనగా ఒక అణువు, మూడు అణువులు అనగా ఒక త్రిశరేణువు. మూడు త్రిశరేణువులు దాటడానికి సూర్యునికి పట్టే కాలాన్ని ఒక త్రుటి అంటారు. 100 త్రుటులు అనగా ఒక వేద, 3 వేదలు అనగా ఒక లవం, 3 లవాలు అనగా ఒక నిమేషం. అంటే మన సెకనులో 16/75 భాగం, 3 నిమేషాలు అనగా ఒక క్షణం, 5 క్షణాలు అనగా ఒక కాస్ట, 15 కాస్టలు అనగా ఒక లఘువు, 15 లఘువులు అనగా ఒక నాడి లేదా ఒక గడియ, 2 నాడులు అనగా ఒక ముహూర్తం, 7 నాడులు అనగా ఒక యామం, 7.5 గడియలు అనగా ఒక జాము, 8 జాములు లేదా 8 యామాలు అనగా ఒక రోజు, 15 రోజులు అనగా ఒక పక్షం, 2 పక్షాలు అనగా ఒక మాసం లేదా నెల, 40 రోజులు అనగా ఒక మండలం, 2 నెలలు అనగా ఒక ఋతువు, 3 ఋతువులు అనగా ఒక ఆయనం, 2 ఆయనాలు అనగా ఒక మానవ సంవత్సరం, 30 మానవ సంవత్సరాలు అనగా ఒక నెల దేవతలకు. అనగా మన కాల ప్రమాణము కన్నా దేవతల కాల ప్రమాణము
360 రెట్లు ఎక్కువ. 43,20,000 మానవ సంవత్సరాలు ఒక మహాయుగం. 71 మహాయుగాలు ఒక మన్వంతర కాలం అనగా ప్రజాపతి ఆయుర్దాయం. 14 మన్వంతరాలు అనగా ఒక కల్పం. 30 కల్పాలు అనగా ఒక మహాకల్పం. అట్టి మహాకల్పము సృష్టి అంతం సమయంలో శివుడు చేసే తాండవాన్ని వీక్షించున్నది, సాక్షిగా నిలిచినది అమ్మవారు అని అర్థం. మహాప్రళయ సమయంలో మహేశ్వరుడు చేసే మహాతాండవానికి సాక్షీభూతురాలు, ఒంటరిగా ఉన్న వారిలో ఒంటరిగా ఉన్నానని తెలిసే జ్ఞానముగాను ఉండునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. మహాకల్పమునందు మహేశ్వరుడు చేయు మహాతాండవమునకు సాక్షిని శ్రీమాత అని అర్థము. శివనర్తనమే సృష్టి స్థితి లయవర్తనము. శివనర్తనము ఆగక సాగుచునే ఉండును. సృష్టికి మూలకారణము శివనర్తనము. స్థితికి పోషణమునకు ఆధారము శివనర్తనము. సృష్టి లయమగుటకు కూడా శివనర్తనమే కారణము. లయమగు సృష్టి మరలా సృష్టిగా ఏర్పడు విరామ సమయమునందు కూడా శివనర్తనమున్నది. అందులకే శివుని నర్తనము మహానర్తనమైనది. త్రికాలములను మించి వర్తించు నర్తనమిది. నర్తించువాడు మహేశ్వరుడు. అతని నర్తనము మహాతాండవము. ప్రళయకాలమున కూడా ఉండునది ఈ నర్తనము. శ్రీమాత మహేశ్వరి అనగా ఆమె కూడా ప్రళయకాలమున ఉండునదియే. వీరిరువురునూ శాశ్వతులు కావున ప్రళయకాలమున శివుని తాండవమునకు ఆమె ఒక్కతియే సాక్షిణి. ఇక ఎవ్వరునూ ఆ నర్తనమునకు సాక్ష్యము లేరు. ఏకైక సాక్షిని కావున ఈ నామము కలిగినది. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహాప్రళయం జరిగేటప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని లయం చేస్తూ తానొక్కడే ఉన్నటువంటి వాడై ఆత్మానందం కోసం మహాతాండవం చేస్తాడు. అప్పుడు జగత్తులో ఆ పరమేశ్వరి తప్ప ఇంకెవరూ ఉండరు. అందుచేత ఆ తాండవానికి పరమేశ్వరియే సాక్షి. అందుచేతనే ఈ నామం చెప్పబడుతోంది. ఇదే విషయాన్ని పంచదశీ స్తవములోని 18వ శ్లోకంలో చెప్తూ కల్పోపసంహరణ కల్పిత తాండవస్య దేవస్య ఖండ పరశో పరభైరవస్య పాశాంకుశై క్షవసరాసన పుష్ప్రభాన సా సాక్షిణి విజయతే తవ మూర్తిరేఖ. కల్పాంతములో ఖండ పరశువైన ఈశ్వరుడిచే కల్పించబడిన తాండవంలో పాశాంకుశాలు ధనుర్బాణాలు ధరించిన ఆ దేవి సాక్షిగా ఉండి ఈ మూర్తితో సారూప్యమై శోభిల్లుతున్నది అన్నారు దేవీ భాగవతంలో. ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్యచ. ఈ దేవి సకల విశ్వాన్ని సంహరించి సర్వజీవులను తన శరీరమందు ప్రవేశపెట్టి క్రీడిస్తున్నది. మహావాసిష్టంలో శివపార్వతుల తాండవము వర్ణించి వక్షమున పూసల మాలలు కలదై శిరస్సున గరుడుని ఈకలను ధరించి రక్తాసనములతో నిండినదై యముని యొక్క మహిష శృంగమును చేపట్టి శివుని శబ్ద వాద్యములననుసరించి డింబం డింబం సుడింబం పచపచ జమ్య జమ్య ప్రజమ్య అని నృత్యం చేస్తూ సంతసించిన కాలరాత్రీదేవితో కూడిన భైరవుడు మిమ్ము రక్షించుగాక అని చెప్పబడింది. ప్రళయకాలంలో ఈ సృష్టి అంతా నాశనమైపోతుంది. భూమి జలంలో, జలం అగ్నిలో, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశంలో, ఆకాశం ఆ పరమేశ్వరిలో లీనమైపోగా అంతా శూన్యమే మిగులుతుంది. అప్పుడు ఆనందంతో ఆ పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే ఆ తాండవానికి సాక్షిగా పరమేశ్వరి మాత్రమే ఉంటుంది. ఈశ్వరుడు అనే పేరు గలవారు అనేక మంది దేవతలున్నారు. వారిలో నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, విఘ్నేశ్వరుడు ఈ రకంగా ఉన్న ఈశ్వరుల యొక్క సమిష్టి రూపము మహేశ్వరుడు. ఈశ్వరులకే ఈశ్వరుడు పరమేశ్వరుడు. సర్వులకు ఈశ్వరుడు కాబట్టి సర్వేశ్వరుడు. ఈశ్వరుడు మహాకల్పాంతాన తాండవం చేస్తాడు. 15 తిథులు కలిసి ఒక పక్షము, 2 పక్షములు కలిసి ఒక మాసము, 6 మాసములు కలిసి ఒక అయనము, 2 అయనములు కలిసి ఒక సంవత్సరము, 17,28,000 సంవత్సరాలు కృతయుగము,
12,96,000 త్రేతాయుగము, 8,64,000 ద్వాపరయుగము, 4,32,000 కలియుగము. 4 యుగాలు కలిసి ఒక మహాయుగము, 71 మహాయుగాలు కలిసి ఒక మన్వంతరము, 14 మన్వంతరాలు కలిసి ఒక కల్పము, అంటే బ్రహ్మకు ఒక దినము. ఈ రకంగా 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయువు, బ్రహ్మకల్పము. బ్రహ్మకల్పాన్నే మహాకల్పము అని కూడా అంటారు. మహాకల్పాంతాన మహాప్రళయం సంభవిస్తుంది. అప్పుడు శివుడు తాండవం చేస్తాడు. ఆ మహాతాండవానికి ఆ పరమేశ్వరియే సాక్షి. ఈ నామస్మరణ ప్రమాదాల నుండి రక్షణ ఇస్తుంది, కష్టంలో ఆధారాన్ని చూపిస్తుంది, విసిగించే హింసించే మనుషుల నుండి రక్షణ ఇస్తుంది, శక్తిని అనుగ్రహిస్తుంది. అన్యోన్యంగా లేని దంపతులు ఈ నామస్మరణ చేస్తే వారి మధ్య గొడవలు తగ్గుతాయి, కుటుంబ కలహాలు దూరం చేస్తుంది. చేసే ప్రతి పనికి సహాయంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ధ్యానమంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 233వ నామం మహాకామేశ మహిషి. మహాకామేశ అనగా మహేశ్వరుని, మహిషి అనగా పట్టపురాణి అని అర్థము. అయ్యవారిది అమ్మవారిదే, సరి అయిన జంట. రెండు చేతులు ఒకదానికొకటి సరిపోయినట్లు ఆ మహాకామేశ్వరునికి పట్టపురాణి అయిన అమ్మవారు అలా సరిపోతుంది. సృష్టి జరుగక పూర్వం ఈ సృష్టి ఇలా రావాలని కోరిక కలిగితే ఆ కోరికతో నిండిన ఈశుణ్ణి మహాకామేశుడంటారు. ఆ కోరికను మహాకామం అంటారు. ఆ కోరిక మేరకు వెలువడిన సృష్టి స్వరూపిణిని మహాకామేశ్వరి అంటారు. అంటే మహాకామేశుని కోరికయే మహాకామేశ్వరి. ఆయనకు చేత ఈవిడ, ఈవిడకు ఊహ ఆయన. అంటే ఒకరి యొక్క మనస్సులో ఒకరు పూర్తిగా నిండి ఉంటారు. ఇంతకంటే చక్కని దాంపత్యం ఎవరి పట్ల చెల్లుతుంది, ఎవరికి ఉంటుంది? అందుకని అమ్మవారిని మహాకామేశునికి పట్టమహిషి అన్నారు. మణిద్వీపంలో చింతామణి గృహంలో విష్ణువు, శివుడు, రుద్రుడు, బ్రహ్మ వీరు మంచం కోళ్ళుగా ఉంటే దానిపైన మంచం పలకగా ఉన్నది. సదాశివుడు అంటే ఆమె కూర్చునే సింహాసనం కానీ మంచం కానీ బ్రహ్మ రుద్రాదులతో సమానం. వారే ఆమెకు ఆసనంగా మారి సేవిస్తారు. అట్టి ఆసనంపైన కామేశ్వరి రూపంలో ఆ తల్లి కామేశ్వరుడితో కలిసి సృష్టిని పాలిస్తుంది. అంటే పోషిస్తున్నది, రక్షిస్తున్నది అని అర్థం. అట్టి మహాసృష్టి యజ్ఞంలో పరమేశ్వరుడికి పట్టపురాణిగా స్వామిలో అర్ధభాగమై మహాకామేశ్వరి అయి ఈ మహోన్నత ప్రదేశాలను కన్న తల్లి ఆ పరమేశ్వరి. అలాగే ఆ పరమేశ్వరుడి కోరిక ఎట్టిదైనను, ఎట్టి కార్యము అయినను దానికి తగ్గ విధముగా సృష్టి కార్యంలో స్వామిలో సగభాగమై శక్తిగా నిలబడి బాధ్యతను వహిస్తుంది. ఆయన ఆలోచన అయితే ఆమె ఆచరణ, స్వామి సంకల్పమైతే శక్తి నిర్వహణ, తండ్రి బీజమైతే తల్లి క్షేత్రం. సహస్రారం చేరుకున్న సాధకులకు ఈ కామేశ్వరి కామేశ్వర రూపంలోనే దర్శనం పొందుతారు. శ్రీచక్రం జీవుని సహస్రారంలోనే ఉంటుంది. అక్కడ బిందుస్థానంలో ఉన్నది ఆ పరమేశ్వరుడు. పరమేశ్వరి ఒక విత్తనంలో 2 గింజలు ఉంటుంది. చుట్టూ పొట్టుతో ఉంటే చూడటానికి ఒక్కటిగానే కనిపిస్తుంది. శివశక్తులు కూడా 2గా అనిపించే ఒక్కటే రూపం. మహాకామేశునికి పట్టపురాణి, మహాకామేశుని కోరిక యొక్క వ్యక్త స్వరూపిణి, చేత యొక్క చేతన స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. మహాకామేశుని పట్టపురాణి శ్రీదేవి అని అర్థము. సృష్టికి మూలకారణము కామమే, అనగా ఇచ్ఛ. కోటాను కోట్ల జీవుల ఇచ్ఛయే కారణముగా సృష్టికి దైవము ఇచ్చగించును. తత్ఫలితమే సృష్టి. దైవేచ్ఛ లేనిదే సృష్టి జరగదు. అతడు సహజముగా కాముడు కాదు. ఇతరుల ఇచ్ఛలను మన్నించుటయే పెద్దరికము. స్వంత ఇచ్ఛ కలవారు పెద్దలు కారు.
తమకుగా ఏ ఇచ్ఛయూ లేకున్నను ఇతరుల ఇచ్ఛలను పరిపూర్తిగా గావించుచు వారిని కూడా పరిపూర్ణులను చేయుట పెద్దరికము. అట్టి ఇచ్ఛ కామమున బడదు, అది కామమును మించిన ఇచ్ఛ, అందువలన మహాకామము. అట్టి మహాకామము కలవాడు శివుడు. దానిని పరిపూర్తిగావించుటకు సహకరించున్నది శ్రీమాత. సంకల్పము శ్రీమాతదైనప్పుడు సహకారము శివునిదగును. కావున మహాకాముని కామే పట్టమహిషి. శివ సంకల్పమగు మహాకామమునకు స్వరూపము స్వభావము ఆమెయే, సంకల్పము కూడా ఆమెయే. శివుని హృదయమున ఆమెదే అగ్రస్థానము, కావున పట్టమహిషి. మహాకామేశుడు అంటేనే పరమశివుడు. ఆయనకు పట్టపురాణి ఆ పరమేశ్వరి. కామము అంటే కోరిక. కోరికలు అనేక రకాలు. వీటిని కలిగించేవాడు కామేశ్వరుడు. ఈ కోరికల సమిష్టి స్వరూపమే మహాకాముడు. కొంతమంది పునర్జన్మ అవసరం లేదు, మోక్షం కావాలి అనుకుంటారు. మోక్షం అనేది సామాన్యమైనది కాదు, చాలా గొప్ప కోరిక. అది మహాకామన. కోరికలు ప్రసాదించేవాడు కామేశ్వరుడైతే వాటి యొక్క కామదాయని శక్తి మహాకామేశ్వరి. ఈ జగత్తులో 84 లక్షల జీవరాశులున్నాయి, 14 లోకాలున్నాయి. వీటన్నింటినీ పాలించేవాడు మహాకామేశ్వరుడు. ఈ జీవరాశి అంతా కూడా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. ఆ కర్మల వల్ల పాపం రావచ్చు, పుణ్యం కూడా రావచ్చు. అలాంటి ఈ జగత్తును రక్షించే బాధ్యత ఈశ్వరుడిది, అతని అర్ధాంగి అయిన పరమేశ్వరిది కూడా. జీవుల యొక్క పుణ్య పాప కర్మల సముదాయమే మహాకామేశ మహిషి అని చెప్పబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన జీవితానికి ఇది చక్కటి పరిష్కార మంత్రం. ఇది ఇద్దరిలో ఎవరికి కష్టంలో ఉన్నా సంకల్పం చెప్పుకొని చేయవచ్చు. కొత్త దంపతులకే కాకుండా పెళ్లి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నామజపం మంచి ఫలితాన్ని ఇస్తుంది. త్వరగా సంబంధం కుదిరి వివాహమవుతుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం మహాకామేశ మహిష్యే నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాకామేశ మహిష్యే నమః అని చెప్పాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నేటి నామపారాయణం 234వ నామం మహాత్రిపుర సుందరి. మహా అనగా గొప్పదైన, త్రిపుర సుందరి అనగా త్రిపుర సుందరి అని అర్థము. శబ్దపరంగా మంద్ర మధ్యమ తారాస్థాయిలు, స్వరపరంగా ఉదాత్త అనుదాత్త స్వరితాలు, మాతృపరంగా ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలు, లోకపర భూర్భువ సువర్లోకాలు, జ్ఞానపరంగా జ్ఞానక్రేయ జ్ఞాతలు, ఇటువంటి 3 చొప్పున ఉండే వాటిని త్రిపుటి అని, త్రిపురాలు అని కూడా అంటారు. శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణము ఉద్భవించి ఆ త్రికోణము యొక్క 3 శీర్షాల నుండి ఈ 3 సంబంధించిన 3 అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని దేవతలు. ఈ 3 సుందరుల ఉద్భవానికి మూల కారణమైన బిందు స్వరూపిణి అయిన అమ్మవారిని మహాత్రిపుర సుందరి అంటారు. మహిమాన్వితమైన త్రిపుర సమన్వితమైన సుందరి అని ఈ నామానికి అర్థం. త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత 3 రూపాలలో ఉంటుంది. స్థూల అంటే భౌతిక రూపం, ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజింపబడుతుంది. సూక్ష్మ అంటే సున్నితం, మూలమంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది. పర మహోన్నతం అంటే అంతర్యాగం, యంత్ర మంత్ర ప్రయోగాలతో పూజించబడుతుంది. శ్రీచక్రంలో బిందువు 1గానే కనిపించినను శాంతమయి అయిన ఆ దేవి 3 వివిధ శక్తుల సమాహారము. ఇచ్ఛాశక్తి వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి, జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి విష్ణువు యొక్క దేవేరి, క్రియాశక్తి రౌద్రి శివుడి యొక్క దేవేరి. ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే. త్రిపురములు వాని తాదాత్మ్యత సౌందర్యము కల సుందరి. త్రిపురములు సుందరములు, వాని తాదాత్మ్యత మహాసుందరములు. త్రిపురములనగా 3 పురములు. అవియే త్రిశక్తులు, త్రిగుణములు, త్రిమూర్తులు, త్రిలోకములు, త్రికాలములు. ఇట్లు త్రికోణముగా సృష్టి నిర్మాణము జరుగుచుండును. ఇందు
ప్రజ్ఞాశక్తి పదార్థము వినియోగపడుచుండును. సృష్టి స్థితి లయము జరుగుచునుండును. కర్త కర్మ క్రియలేర్పడుచుండును. దేవతలు దానవులు మానవులు ఏర్పడుచుందురు. స్వర్ణము భూమి నరకము ఏర్పడుచుండును. ఇట్టి త్రిగుణాత్మకమగు సృష్టిని త్రిపురములందురు. అందు పనిచేయు శక్తులు కూడా త్రిశక్తులే, అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. తెలిసిన వారికి త్రిపురములు అమితానందము కలిగించును. శ్రీదేవి సృష్టి నిర్మాణ చాతుర్యమును తాదాత్మ్యముతో అట్టివారు వర్ణించుచుందురు. నారద తుంబురులు అట్టివారే. శ్రీమాత ప్రజ్ఞగాను కొలతగాను కొలుచు శక్తిగాను తానే త్రిపుటియగును. తానే త్రిపుటి అయి సమస్త సృష్టి కార్యమును నైపుణ్యముతో నిర్మించుటయే కాక సౌందర్యముగా కూడా సృష్టించును. సృష్టి సౌందర్యము చూచుటకు సంస్కరింపబడిన కన్ను కలవాడై జీవుడుండవలెను. సృష్టియే ఇంత సుందరముగా ఉన్నప్పుడు సృష్టికి మూలమైన ఆమె ఎంత సౌందర్యవతి అయి ఉండవలెను? ఆమె సౌందర్యమును ఉపాసించువారికి కలుగున్నది తాదాత్మ్యతయే. ఆమె సుందరి, త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి. సుందరత్వమును దైవముగా ఆరాధించుట సూటి అయిన మార్గముగా పెద్దలు తెలుపుదురు. కృష్ణుని సౌందర్యమును ఆరాధించి సరాసరి కృష్ణుని చేరిన గోప గోపీజనులు అట్టివారు. శ్రీలలిత భక్తులు కూడా అట్లే. త్రిపుటి అనే నగరాలతో తాదాత్మ్యతను పొందిన దేవి. త్రిపుటి మూడు సంఖ్య గల పురములు, అవే త్రిపురములు. ఇవి ఒకటి జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు, రెండు మాతృ మానమేయములు, మూడు సృష్టి స్థితి లయాలు, నాలుగు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు, ఐదు వామ జ్యేష్ఠ రౌద్రీశక్తులు, ఆరు సత్వరజస్తమోగుణాలు, ఏడు బ్రహ్మ విష్ణు రుద్రులు, ఎనిమిది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు, తొమ్మిది కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని. బిందు స్వరూపుడైన పరబ్రహ్మ నుంచి కొంత శక్తి బయటకు వచ్చి త్రికోణంగా ఏర్పడింది అని ముందే చెప్పటం జరిగింది. ఆ త్రికోణము యొక్క మూడు కోణాల యందు పైన చెప్పిన త్రిపుటి ఉంటుంది. త్రిపుటి అంతా బిందువు నుంచి వచ్చినదే కాబట్టి బిందు రూపిణి అయిన ఆ పరమేశ్వరి మహాత్రిపుర సుందరి అనబడుతోంది. ఈ మహామహిమగల నామజపం దేవి యొక్క త్రిమాత స్వరూప శక్తి వర్ణన ఈ నామం. ఈ నామజపం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైన తల్లి ఇహలోక సౌఖ్యాన్ని పరలోక మోక్షాన్ని అనుగ్రహిస్తుంది, ప్రశాంతత కలిగిస్తుంది, సంఘంలో గౌరవాన్ని పెంచుకునే అవకాశం వస్తుంది, అప్పులు అవమానాలు భయాలు తొలగిపోతాయి, మంచి ఆరోగ్యం కలుగుతుంది. బద్ధకం ఎక్కువగా ఉన్నవారికి ఈ నామజపం వల్ల ఉత్సాహం కలుగుతుంది. ఈ నామజపంతో ధ్యానం చేస్తే తేజస్సు యశస్సు ఆయుష్ పెరుగుతాయి, అనగా గండాలు తొలగిపోతాయి. ఈ మూలమంత్రంతో లలితా సహస్రనామం సంపుటీకరణ చేస్తే గొప్ప ఫలితం పొందుతారు. ధ్యానమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం మహాత్రిపుర సుందర్యై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాత్రిపుర సుందర్యై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 235వ నామం చతుష్ష్ట్యుపచారాఢ్య. చతుష్ష్టి అనగా 64, ఉపచారాఢ్య అనగా పచారములతో సేవింపబడినది. సేవకు మరో పేరు ఉపచారము. 64 విధాల చేసే సేవని చతుష్ష్ట్యుపచారములు అంటారు. దేవతలకు చేసే సేవలో పంచోపచారములు షోడశోపచారాలతో చేస్తారు. అవే ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్యాది ఉపచారాలు. అమ్మవారికి చేసే సేవలో ఇలా 64 విధాలుగా సేవించడం చాలా విశిష్టమైన పూజా విధానం. భక్తులు చేసే ఈ పూజలో శ్రద్ధ భక్తి విశ్వాసంతో పాటు అధికంగా దైవధ్యాస అలవాటవుతుంది. సంకల్పించిన సమయమే పూజ మానసికంగా మొదలైపోతుంది. ఎలా చేయాలి ఏమేమి చేయాలి అని భావన చేసుకునే ఏర్పాట్లు చేస్తూ ఈ సమయంలో ఆ తల్లికి జరిగే కైంకర్యాలు ఊహిస్తూ ఏర్పాట్లు చేయడం వల్ల ప్రతి కైంకర్యము మానసికంగా కూడా చేస్తూ
భగవంతుడికి భక్తుడు మరింత దగ్గరవుతారు. ఇన్ని రకాల పూజలు నియమించడంలోని ఆంతర్యం ఇది. భగవంతుడు పట్ల ఆ తపన మరింతగా మనసుని దైవం పైన లగ్నం చేస్తుంది. ఉపచారం అంటే భగవంతుడికి సమీపంగా చరించడం. ఉపవాసం అంటే భగవంతుడిని ధ్యాసలో జీవించడం. దైవానికి మానసికంగా దగ్గరగా ఉండటం. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఆ భూమి చంద్రుడితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా తిరగడంలో సూర్యుని వెలుగులు చంద్రుని పైన పడి స్వయం ప్రకాశం లేకపోయినా చంద్రుడు కూడా ప్రకాశంగా కనిపిస్తాడు. అయితే ఈ సూర్యచంద్రులిద్దరికీ మధ్యలో భూమి అడ్డు వస్తూ ఉండటం వలన రోజుకో రకంగా చంద్రుని వెలుగు పరిమాణం మారుతుంది. చంద్రుని యొక్క మారే వెలుగుల పరిమాణాలనే చంద్రకళలు అంటారు. వీటినే తిథులతో సంకేతిస్తారు. చంద్రుడు సమీపంగా వస్తూ చరించడం మూలంగా ఏర్పడే ఈ 16 రకాల కళలను 16 ఉపచారాలని అనవచ్చును. ప్రతిరోజు సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయము, అర్ధరాత్రి ఈ సమయాలను 4 నిర్దేశ బిందువులుగా గుర్తిస్తే ఈ 4 బిందువుల వద్ద జరిగే గమనాలలోని మార్పులను కూడా పరిగణలోనికి తీసుకుంటే మొత్తం మీద 64 రకాలుగా చంద్రుడు సమీపిస్తూ చరించడం జరుగుతుందని లెక్క వేసుకోవచ్చును. ఈ 64 రకాల సమీప గమనాలను 64 ఉపచారములుగా సంకేతిస్తారు. ఈ సంకేత విద్యలో సూర్యుడు ఆత్మను, భూమి దేహాన్ని, చంద్రుడు మనస్సును సూచిస్తారని తెలియాలి. ఇరుసు వంటి సూర్యుణ్ణి అనుసరించి చంద్రుడు అనుసరించే ఈ 64 ఉపచారాలను ఆత్మను అనుసరించి మనస్సు చేసే చతుష్షష్టి ఉపచారాలుగా భావించాలి. ఇక్కడ ఆత్మ అమ్మవారిని, మనస్సు భక్తుణ్ణి సూచిస్తాయి. ఇది భూగోళ ఖగోళ శాస్త్ర సంబంధమైన ఆధ్యాత్మిక సమన్వయం. విశిష్ట పూజలో అమ్మవారికి చేసే చతుష్షష్ట్యుపచారములు 64. అవి ధ్యానము, ఆవాహనము, సింహాసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, మధుపర్కము, పునరాచమనీయము, ఆభరణారోపణము, అభ్యంగ వస్త్ర పరిధానము, అభ్యంగ పీఠోపవేశనము, తైలాంభ్యంజనము, ఉష్ణోదక స్నానము, పంచామృత స్నానము, ఉద్వర్తనము, దేవీ సూక్త పఠన పూర్వక సకల తీర్థాభిషేచనము, ఆలేపన పీఠోపవేశనము, అరుణ దుకూల పరిమార్జనము, రక్తోత్తరీయము, అతోవస్త్రము, కంచు కథారణము, కేశధూపము, గంధానులేపనము, కాటుక, ఆభరణ పీఠోపవేశనము, మణిమకుటము, చంద్రశకలము, సింధూర తిలకము, నాసాభరణము, పాళీయుగము, మణికుండల యుగము, తాటంకయుగము, కనక చింతాకము, మంగళసూత్రము, గ్రైవేయము, తారావళి, ఏకావళి, కటిసూత్రము, కేయూర యుగుల చతుష్టయము, వలయావళి, ఊర్మికావళి, సౌభాగ్యాభరణము, పాదకటకము, నూపూర యుగళము, పాదాంగులీయకము, కరాంగులీకము, ఒక చేతి పాశము, అంకుశము, పుండ్రేక్షు పాశము, పుష్పబాణము, పాదుకలు, చక్రాదిరోహణము, తీర్థపూర్ణ కలశము, గంధము, పుష్పపూజ, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, దర్పణ దర్శనము, ఛత్రసీమ, చామరసీమ, తాళం వృంత సేవ. 64 చతుష్షష్ఠ్యుపచారార్జములు. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 64 ఉపచారములతో ఆరాధింపబడు శ్రేష్టమైన దేవత. 64 విధములైన మనోగమన ఉపచారములతో భక్తుడు ఆరాధించే ఆత్మ అనే పరదేవత. సూర్యుడనే పరమేశ్వరుణ్ణి చేరడానికి 64 రకాలుగా సమీపంగా గమిస్తూ చరించే శ్రేష్టమైన చంద్రుడనే అమ్మవారు. 64 ఉపచారములతో పూజింపబడినది శ్రీమాత అని అర్థము. శ్రీ విద్యా ఉపాసకులు వారికి గల భక్తి విశేషముచే విస్తారమగు ఉపచారము చేయుచుందురు. షోడశీయగు శ్రీమాతను షోడశ ఉపచారములతో ఆరాధించుట పరిపాటి. ఇంకనూ వివరముగా ఆరాధించుటకు ఉపచారములు పేర్కొనబడినవి. 116 ఉపచారములతో కూడిన ఆరాధనలు కూడా కలవు.
64 ఉపచారముల ఆరాధన తెలియగోరువారు పరివశ్యారహస్యము అను గ్రంథమునందు పరిశీలించవచ్చును లేదా సంప్రదించవచ్చును. 64 సంఖ్యకు ప్రాధాన్యమున్నది. చంద్రుని 16 కళలు ఒక పక్షము, అట్టి 2 పక్షములొక మాసము, అట్టివి 2 మాసములొక ఋతువు. వెరసి ఒక ఋతువున 64 తిథులు లేక కళలు కలుగును. ఋతుకాల దీక్ష 64 తిథులు సాగును. ఇందు 4 మార్లు 16 తిథులు వర్తించును. 2 మార్లు ఆరోహణము అవరోహణము జరుగును. ఈ క్రమములను అనుసరించి ప్రతిపత్తి అంటే పాడ్యము నుండి రాకాంత అంటే పౌర్ణమి తిథి చివరి వరకు శ్రీదేవి కళలను ఆరోహణ క్రమమున మూలాధారము నుండి సహస్రారమునకు, అవరోహణ క్రమమున సహస్రారము నుండి మూలాధారము వరకు దర్శింపనగును. ఈ క్రమమున అష్టమీ కళ యోగసిద్ధిని ప్రదర్శించును. ఆరోహణ క్రమమున శ్రీమాత తత్వములోనికి ప్రవేశించి అవరోహణ క్రమమున అమ్మ ప్రణాళిక నవతరింప చేయుట కూడా సిద్ధులు చేయుచుందురు. ఒక ఋతువు సంవత్సరమున 6వ భాగము. 6 ఋతువులు పై విధమగు దీక్షతో ఆరాధన చేయువారికి షట్చక్రములు ప్రభావితమగును. ఇట్లు కాల విభాగమును అనుసరించుచు తదనుగుణమగు ఉపచారములు చేయుచు ఆరాధనను చేయుట ఋషులందించిన మార్గము. 72 ఉపచారములతో కూడా ఇదే విధమకు ఆరాధనను కూడా ఋషులందించిరి. అప్పుడు సంవత్సర చక్రము 5 భాగములుగా విభజింపబడును. సృష్టి అంతయూ పంచీకరణము చెందియున్నదని పంక్తి రహస్యము తెలిసిన వారికి సర్వము తెలియుననియు కూడా ఉన్నది. పాంక్తం వా ఇదగం సర్వం పాంక్తైనైవ పాంక్తం శృణిహోతీతి. పంచమ వేదమగు మహాభారతము అందు పంచపాండవుల కథలలో ఈ రహస్యము ఇమిడి ఉన్నది. ఇట్టి రహస్యములన్నీయూ భక్తితో దీక్షతో ఆరాధన చేయువారికి అవగాహన మగునవియే కాని కేవలం మస్తిష్కమును ఉపయోగించి తెలుసుకున్న జాలము. పరశురామ కల్ప సూత్రాలలో ఉపచారాలు 64 అని చెప్పబడింది. అయితే మిగిలిన తంత్రాలలో ఇంకా 8 ఉపచారాలు కూడా చెప్పారు. పరమేశ్వరికి తప్ప 64 ఉపచారాలతో పూజించబడే అర్హత ఇంకెవరికీ లేదు. ప్రతి జీవి కొన్ని భోగాలు అనుభవిస్తాడు. అవి 2 రకాలు, 1 ఆవశ్యకాలు, 2 వినోదాలు. సాధారణ పూజ కంటే షోడశోపచార పూజలో ఆవశ్యక భోగాలుంటాయి, కానీ ఉపచారాల సంఖ్య పెరిగిన కొద్దీ వినోద భోగాల సంఖ్య పెరుగుతుంది. లోకంలో ప్రతి జీవికి ఉండే సామాన్యమైన కోరిక ధనార్జన. దానికోసం పూజలు వ్రతాలు అనేకం చేస్తాడు. ఇష్టదేవతను తృప్తిపరచటానికి తాననుభవించే భోగాలను దేవతకు సమర్పిస్తాడు. ఇదే ఉపచారము. ఏదైనా వస్తువుని పరమేశ్వరుడికి కనుక సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు విరాట్ రూపుడు కాబట్టి ఆ వస్తువు లోకంలోని అందరికీ చెందుతుంది అని, తిరిగి భగవంతుడు తనకు కూడా అలాంటివి ఇస్తాడని భక్తుడు భావిస్తాడు. అందుచేతనే రకరకాల ఉపచారాలు చేసి ఆ పరమేశ్వరుణ్ణి తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ నామజపం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మతిమరుపు ఎక్కువగా ఉన్నవారు, అన్ని అర్హతలు ఉండి ఉపాధి లేని వారికి ఈ నామజపం మంచి పరిహార మంత్రం. నిత్యం ఈ నామజపంతో అమ్మవారికి ఈ ఉపచారములు చేస్తున్న భావనతో ధ్యానం చేయడం వల్ల కుటుంబ కలహాలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం చతుష్షష్ట్యుపచారాడ్యాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చతుష్షష్ట్యుపచారాడ్యాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 236వ నామం చతుష్షష్ఠీ కళామయి. చతుష్షష్ఠి అనగా 64, కళామయి అనగా కళలు కలది అని అర్థము. ఆ తల్లి 64 కళలలోనూ ప్రావీణ్యం కలది. ఇవి 2 రకాలుగా ఉంటుంది. విద్యకు సంబంధించిన కళలు, వ్యక్తికి సంబంధించిన కళలు. కొన్ని తంత్రాలలో ఈ కళలు గురించి వేరువేరుగా ఉన్నాయి. వ్యక్తికి సంబంధించిన కళలు అనగా తేజస్సు, కాంతి, ప్రకాశము, వాక్చాతుర్యము, స్వర మాధుర్యము, నడక, శరీర లావణ్యము, దేహమందు సుగంధము, శ్వాసలోని పరిమళము,
కన్ను, ముక్కు, నోరు, నుదురు ఉండవలసిన తీరు, కేశములు, కేశముల యొక్క రంగు, ముంగురులు, నడకలోని మాటలోని సుకుమారము, గాంభీర్యము మొదలగున్నవి. ఇలా ప్రతి అణువణువులో వర్ణించనలవి కాని కోమలాంగి 64 రకాల దేహకాంతులు, కళ్ళలు నిండియున్నది ఆ జగన్మాత. ఇక్కడ మనకు విద్యకు సంబంధించిన కళ్ళలు అందుబాటులో ఉన్నాయి. ఈ చతుషష్ఠి విద్యా కళలు అన్వక్షకి, త్రయి, వార్త, దండనీతి, ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము, ఉచ్చాటనము, మోహనము అంటే వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, వేదాంగములు, శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తి, జ్యోతిషము, కల్పము, శాస్త్రములు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రము, ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతిశాస్త్రము, అర్థశాస్త్రము, పురాణములు, బ్రాహ్మము, పద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, భవిష్యోత్తరము, నారదీయము, మార్కండేయము, అగ్నేయము, బ్రహ్మవైవర్తము, లైంగము, వారాహము, స్కాందము, గారుడము, వామనము, మత్స్యము, కూర్మము, బ్రహ్మాండము, ఉపపురాణాలు, సనత్కుమారము, నారసింహము, స్కాందము, శివధర్మము, దౌర్వసము, నారదీయము, కపిలము, మానవము, ఔసనము, బ్రహ్మాండము, వారుణము, కౌశికము, లైంగము, సాంబము, సౌరము, పారాశరము, మారీచము, భార్గవము అను 64 కళలు కలిగినది. చతుషష్ఠి కళారూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత తత్వము 64 కళలమయమని అర్థము. కళలనగా కాంతులు. శ్రీమాత కాంతులు 64. ఆమెకు జరుపు ఆరాధనము 64 ఉపచారములతో కూడి ఉన్నది. ఈ ఉపచారములు నేర్చుటకు 64 విద్యలు కలవు. అవి వేద వేదాంగేతిహాసగము, న్యాయ కావ్యాలంకార నాటక గాన కవిత్వ, కామశాస్త్ర శకున, సాముద్రికారత్న, పరీక్షాస్వర్ణ పరీక్ష, స్వలక్షణ గజలక్షణ, మల్ల విద్య, పాకకర్మ, దోహల గంధవాద, ధాతువాద, ఖనీవాద, రసవాదాగ్ని స్తంభ, జలస్తంభ, వాయుస్తంభ, ఖడ్గస్తంశ, వశ్యాకర్షణ మోహన, విద్వేషణోచ్చాటన, మారణ కాల వంచన, వాణిజ్య పాశుపల్య కృష్యా, శవకర్మలావుక యుద్ధ మృగయా, రతి కౌశల, దృశ్యకరణీ ద్యూతకరణి, చిత్రలోహ, పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియ, చౌర్యోషధ సిద్ధి స్వర వంచన, దృష్టి వంచనాంజన, జలప్లవన వాక్సిధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య, చతుషష్ఠీ విద్య, నిషధ్యాయామాన నిరవధ్య విద్వజ్ఞాన విద్యోదితే. రఘువంశ వాక్యగు సంజీవనిలో సవరించు గీతము, వాదిత్రము, నృత్తము, నాట్యము, చిత్రము, పుస్తక కర్మ, పత్రఛేద్యము, లిపిజ్ఞానము, వచన కౌశలము, వైలక్షణ్యము, మాల్య విధి, గంధయుక్తి, ఆస్వాద్య విధానము, అనురంజన జ్ఞానము, రత్న పరీక్ష, సీవనము, ఉపకరణ క్రియ, ఆజీవజ్ఞానము, తిర్యగ్యోని చికిత్స, మాయాకృతము, పాషండ సమయ జ్ఞానము, క్రీడా కౌశలము, సంవాహనము, శరీర సంస్కార కౌశలము, ఆయప్రాప్తి, రక్షా విధానము, రూపసంఖ్య, క్రియామార్గము, జీవగ్రహణము, నయజ్ఞానము, చిత్రవిధి, గూఢరాశి, తులానిధి, క్షిప్రగ్రహణము, అనుప్రాప్తి, లేఖ, స్మృత్యనుక్రమము, లీలా వ్యాపార మోహనము, ఫల వ్యామోహమని పాఠాంతరము, గ్రహణాదానము, ఉపస్థాన విధి, యుద్ధము, తతము, గతము, స్త్రీపురుష భాషగ్రహణము, స్వరాగ ప్రకాశనము, ప్రత్యంగదానము, నఖ విచారము, దంత విచారము, నీవీశ్రంసనము, గుహ్యస్పర్శన లోమ్యము, పరమార్థ కౌశలము, భూషణము, సమానార్థత, ప్రోత్సాహనము, మృదుక్రోధ ప్రవర్తనము, క్రుద్ధ ప్రసాదనము,
సుప్తాపరితిత్యాగము, పరమస్వాపవిధి, గుహ్యగ్రహణము, శాస్త్రుపాతనము, రమణ వీక్షణము, స్వయం శపథక్రియ, ప్రస్థితానుగమనము, పునర్నిరీక్షణము. ఈ నామజపం వల్ల దేహలావణ్యము పెరుగుతుంది, మోహంలో కాంతి, ఆధ్యాత్మిక వర్చస్సు కలుగుతుంది, ఆరోగ్యం, తెలివి, ప్రశాంతత లభిస్తుంది, విద్యలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, విద్యకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఏదైనా క్రీడారంగంలో కళలు నేర్చుకునేవారు లేదా పోటీ పరీక్షలు రాస్తున్నవారు వారి వారి వృత్తి విద్యారంగాలను అనుసరించి అభివృద్ధి కోరి సంకల్పము చెప్పుకొని ఈ నామజపం రోజు 108 సార్లు చేస్తూ ఉంటే మంచి గుర్తింపు, అభివృద్ధి పొందుతారు. ధ్యానమంత్రము ఓం ఐం హ్రీం శ్రీం చతుష్షష్ఠీ కళామయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చతుష్షష్ఠీ కళామయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రీ నమః. ఓం శ్రీ మాత్రీ నమః. నేటి నామపారాయణం 237వ నామం మహాచతుష్షష్ఠీ కోటి యోగిని గణసేవిత. మహా అనగా గొప్పదైన, చతుష్షష్ఠీ అనగా 64 కోట్ల, యోగినీగణ అనగా యోగిని బృందముచే, సేవిత అనగా సేవింపబడునది అని అర్థము. శ్రీచక్రంలో ఉండే నవావరణములు, ఆ ఆవరణల వద్ద ఉండే దేవతల వివరాలు ముందు నామాలలో చెప్పబడ్డాయి. ప్రథమావరణం అయిన భూపురంలో మధ్యభాగంలో 8 మంది, దీనికి అటూ ఇటూ 10 మంది చొప్పున ఆవరణ దేవతలు, మొత్తం 28 మంది ఉంటారు. మధ్యలో ఉండే 8 మంది పేర్లు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. వీరిలో ఒక్కొక్కరికి 8 మంది చొప్పున అక్షోభ్యాది అంశభూత శక్తి దేవతలుంటారు. అప్పుడు మొత్తం 64 మంది అవుతారు. ఈ 64 మందికి ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున మొత్తం 64 కోట్ల యోగిని గణం ఉంటారు. వీళ్ళనే చతుష్షష్ఠీ కోటి యోగినులు అంటారు. వీళ్ళంతా గొప్ప శక్తి సంపన్నులు. ఇదే విధంగా నవావరణంలో అంటే 9 x 64 కోట్లు అంటే 576 కోట్ల యోగినులుంటారు. 576 కోట్ల యోగినులు అనబడే శక్తిగణముచే సేవించబడినది లలితాదేవి. తంత్రరాజ్యంలో లలితా చక్రనవకే ప్రత్యేకం శక్తిమయః ప్రియే చతుష్షష్ఠిమితాః కోట్యః అని చెప్పబడింది. అంటే ఓ దేవి, లలితాచక్రములు 9 యందు ప్రత్యేకంగా 64 కోట్ల యోగినీ శక్తులు కలవు. ఇక్కడ లలితాచక్రములు అనగా శ్రీచక్రంలోని 9 ఆవరణలు అని గుర్తించాలి. పరమేశ్వరి శ్రీచక్రంలోని 9 ఆవరణలలోనూ ఒక్కొక్క ఆవరణలో 8 దిక్కులయందు 8 మంది చొప్పున అంటే 9 x 8 x 8 అంటే 576 మంది యోగినులు ఉంటారు. వారందరికీ ఒక్కొక్కరికి 1 కోటి మంది సేవకులుంటారు. ఈ రకంగా 576 కోట్ల మంది యోగినులతో సేవించబడుతూ ఉంటుంది ఆ పరమేశ్వరి. శ్రీచక్రానికి అర్చన చేసేటప్పుడు అష్టాష్టకార్చన కూడా చేయవలసి ఉన్నది అని కులార్ణవ తంత్రము, శ్రీ విద్యార్థవ తంత్రములలో చెప్పబడింది. అష్టార్చకార్చన అంటే 8 ఆవరణలలోనూ 8 దిక్కులయందు యోగినీద్వయమును పూజించాలి. అనగా అసితాంగ భైరవ మొదలైన 8 మంది భైరవులు, బ్రాహ్మీ మొదలైన 8 మంది మాతృకలు, వీరికి ఒక్కొక్కరికి 8 మంది చొప్పున సేవకులు. యోగిని హృదయంలో చతుష్షష్ఠియుత కోట్యో యోగినీనాం మహాజసం చక్రమేతత్ సమాశ్రిత్య సంస్థిత వీరవందితే. వీరుల చేత నమస్కరించబడు ఓ దేవి, శ్రీచక్రంలోని ప్రతి ఆవరణలోనూ మహా తేజస్సుతో కూడిన యోగినులు 64 కోట్ల మంది ఉన్నారు. ఈ రకంగా 9 ఆవరణలలోనూ అసంఖ్యాకమైన యోగినులున్నారు. చతుష్షష్ఠి కోటి యోగినుల వివరాలు. ప్రథమావరణ ప్రధాన యోగిని బ్రాహ్మి. ఇతర యోగినులు అక్షోంబ, వృక్షకర్ణాంబ, రాక్షసాంబ, క్షపణాంబ, క్షపాంబ, పింగళాక్ష్యంబ,
అక్షపయాంబ క్షమాంబ. ద్వితీయావరణ. ప్రధాన యోగి మహేశ్వరి, ఇతర యోగినులు లీలాంబ, లోలాంబ, లుత్రాంబ, లుబాంబ, లుకాంబ, లంకేశ్వరాంబ, లోలసాంబ, విమలాంబ. తృతీయావరణ. ప్రధాన యోగిని కౌమారి, ఇతర యోగినులు హుతాసనాంబ, విశాలక్ష్యంబ, బాడబాముఖ్యాంబ, హర్షాంబ, హరయాంబ, క్రోధిన్యంబ, క్రోధాన్యంబ, నరయాంబ. ఆరు ఏడు యోగినులకు ఒకటే పేర్లు ఉన్నాయి, ఇది తప్పని భావించకండి. చతుర్థావరణ. ప్రధాన యోగిని వైష్ణవి, ఇతర యోగినులు సంఖ్యాపీఠ సిద్ధంబ, కరలాంబ, తారాంబ, హృష్టాంబ, హృల్లేకాంబ, దశకుందరాంబ, సరసాంబ, రససంగ్రాహీణ్యంబ. పంచమావరణ. ప్రధాన యోగిని వారాహి, ఇతర యోగినులు తాళజంగాంబ, రక్తాక్ష్యంబ, విద్యుజిహ్వాంబ, కరంకాంబ, మేఘనాథాంబ, ప్రచండౌగంబ, కాలకర్ణాంబ, బలప్రదాంబ. షష్ఠావరణ. ప్రధాన యోగిని మహేంద్రి, ఇతర యోగినులు శపాంబ, చంపావల్యంబ, ప్రవాహాంబ, శూలసాధికాంబ, పిచువాక్తాంబ, పిశాచాక్షాంబ, పిసితాజ్ఞానాంబ, లోలుపాంబ. సప్తమావరణ. ప్రధాన యోగిని చాముండ, ఇతర యోగినులు చామనసాంబ, వాసనాంబ, వాయువేగాంబ, వికనాంబ, వానరాంబ, వికటాస్యాంబ, బృహత్కాలాంబ, విశ్వరూపిణ్యంబ. అష్టమావరణ. ప్రధాన యోగిని మహాలక్ష్మి, ఇతర యోగినులు యమజిహ్వాంబ, దుర్జయాంబ, బిడాలాంబ, పూనాంబ, జయన్యంబ, యమాంతకాంబ, రేవత్యాంబ, విజయాంబ. ఈ రకంగా ఒక్కొక్క ఆవరణలోనూ 64 కోట్ల మంది చొప్పున 9 ఆవరణలలోనూ 9 x 64 అంటే 576 కోట్ల మంది యోగినులతో సేవించబడుతోంది. అందుకే దేవి మహాచతుషష్ఠి కోటి యోగినీ గణసేవిత అనబడింది. ఇటువంటి వారి చేత సేవింపబడుతుంది కాబట్టి అమ్మవారు మహాచతుషష్ఠి కోటి యోగినీ గణసేవిత అనే నామాన్ని పొందింది. గొప్ప శక్తి సంపన్నులైన 64 కోట్ల యోగినీ దేవతల చేత సేవింపబడునది అని ఈ నామానికి అర్థం. 64 కోట్ల యోగినీ గణములచే సేవించబడినది శ్రీలలితాదేవి అని అర్థము. 64 సంఖ్యను గురించి వివరించటమైనది. కోటి యోగినులు అనగా 7 లోకములు వ్యాపించియున్న ఆమె శక్తులు. ప్రధానంగా అమ్మ శక్తులు 8. అందువలననే అష్టబాహువులు గల దుర్గగా ఆమెను భావింతురు. ప్రకృతి స్థానములు కూడా 8. అమ్మ శక్తులు దుర్గా, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, ఇటు 8 యోగినీ శక్తులకు మరలా 8 ఉపశక్తులున్నవి. 8 రెట్లు 8 కనుక 64 అయినవి. అనగా 8 ప్రకృతి స్థానములలో ఒక్కొక్క దానిలో మరలా స్థూల సూక్ష్మములుగా 8 తత్వములుండును. ఈ 64 యోగినీ శక్తులకు కోట్ల సంఖ్యల గుంపులు లేక సేనలు కలవు. ఈ మొత్తము నన్నింటినీ విశేషము చెప్పుటకు చతుషష్ఠి అని తెలుపుట జరిగినది. మహత్వమనగా 9 దింతలని అర్థం. మహాచతుషష్ఠి కోటి యోగినీ గణములు ఇచ్చట గ్రహించవలెను. అనగా 8 ముఖ్యశక్తులు, 8 ప్రకృతి స్థానములలో 64 కోట్లగా ఆవరించి ఉండగా అట్టి మొత్తము శక్తులు 9 ఇంతలై శ్రీచక్రమందలి నవార్ణముల యందు ఆవరించియున్నారని భావము. శ్రీచక్రరాజమునందలి 9 ఇంటయందు ప్రత్యేకంగా 64 కోట్ల యోగినీ శక్తులు కలవు అని తంత్రము తెలుపుచున్నది. శ్రీ లలితా యోగశక్తి సర్వత్రా వ్యాపించి సర్వమును నిర్వర్తించుచున్నదని దీని వలన తెలియనగును. 576 కోట్ల యోగినులు అనబడే శక్తిగణముచే సేవించబడినది లలితాదేవి. తంత్రరాజంలో లలితాచక్రానవకే ప్రత్యేకం శక్తిమయః ప్రియే చతుషష్ఠిమితః కోట్యః అని చెప్పబడింది. అంటే ఓ దేవి,
లలితాచక్రములు తొమ్మిదింటి యందు ప్రత్యేకంగా 64 కోట్ల యోగిని శక్తులు కలవు. ఇక్కడ లలితాచక్రములు అనగా శ్రీచక్రంలోని 9 ఆవరణలు అని గుర్తించాలి. ఆ తల్లిని సేవిస్తున్న దేవతలందరినీ కూడా ఈ నామజపంలో తలుచుకుంటున్నాము. ఆ జగన్మాత అనుగ్రహం ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఆ తల్లిని సేవిస్తున్న యోగిని దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఒక సాధన సఫలం కావాలి అన్నా, మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తి కావాలి అన్నా ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. అవన్నీ అధిగమించి విజయం చేకూరుతుంది. ఈ నామజపంతో ఉపదేశం పొందిన నామాన్ని లలితా సహస్రనామాన్ని, అలాగే లలితా సహస్రనామంలో ప్రస్తుతం ఏది ముఖ్యమో ఆ నామాన్ని మటుకు సంపుటీకరణ చేసి ఈ నామాన్ని కార్యసిద్ధి మంత్రంగా జపించవచ్చు. వివాహ బంధం నిలబడని వారికి, కాంట్రాక్ట్ పనులలో ఉన్నవారికి, ప్రమోషన్ కోసం పనిచేస్తున్న వారికి, ఏదైనా ఒక పని కోసం అప్లికేషన్ పెట్టుకున్నవారు సంకల్పం చెప్పుకొని ఈ నామజపం చేయవచ్చు. ధ్యానమంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం మహాచతుషష్టికోటి యోగిని గణసేవితాయై నమః అని చెప్పాలి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాచతుషష్టి కోటి యోగిని గణసేవితాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 238వ నామం మను విద్య. మను విద్య అనగా మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి అని అర్థము. సృష్టిలో మొట్టమొదటివాడు మనువు. ఈ మనువు నుంచే మానవలోకం అంతా ఉద్భవించింది. మనువులు 14 మంది. వీరినే చతుర్దశ మనువులు అంటారు. వారు స్వాయంభువ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, వైవస్వత మనువు, సూర్య సావర్ణి మనువు, దక్ష సావర్ణి మనువు, బ్రాహ్మ సావర్ణి మనువు, రుద్ర సావర్ణి మనువు, ధర్మ సావర్ణి మనువు, రౌచ్యా మనువు, బౌచిలు మనువు. మానవజాతికి మూలపురుషుడే మనువు. ఈ మనువు గురించి భగవద్గీతలోని జ్ఞానయోగంలో 1వ శ్లోకంలోనే చెప్పబడుతుంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానః మవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవీత్. యోగ రహస్యాన్ని పరమాత్మ 1 వివస్వంతునికి ఉపదేశిస్తే ఆ వివస్వంతుడు అంటే సూర్యుడు మనువుకు ఉపదేశించాడుట. ఆ మనువు తర్వాత ఇక్ష్వాకువుకు ఉపదేశించాడుట. ఇది ఈ శ్లోకానికి అర్థం. అంటే సూర్యుని తేజస్సు నుండి సూటిగా 1 లోకంలోకి వచ్చినవాడు మనువు అన్నమాట. ఈ మనువు నుండే మానవలోకం ఆవిర్భవించింది. మనువు రాసిందే మనుధర్మశాస్త్రం. దీన్నే మనుస్మృతి అని కూడా అంటారు. ఇటువంటి మనువు కూడా అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు. ఆ ఉపాసనా విధానాన్ని తెలిపే విద్యను మను విద్య అంటారు. ఈ మను విద్యలో 2 రకాలున్నాయి. ఒకటి భాను విద్య, ఇది ప్రాతకాలంలో ఉపాసింపబడేది. 2 చంద్ర విద్య, ఇది సాయంకాలం ఉపాసింపబడేది. మను విద్య మన మనుగడకు అవసరమయ్యేది. 15 అక్షరాల మంత్రంగా 3 కూటములతో మనువు ఉపాసించిన పంచదశాక్షరీ మంత్రస్వరూపమే మను విద్య అని పేరు వచ్చింది. ఈ విధంగా అమ్మవారిని ఉపాసించింది మనువు ఒక్కడే కాదు, మొత్తం 12 మంది ఉన్నారు. 1 మనువు, 2 చంద్రుడు, 3 కుబేరుడు, 4 అగస్త్యుడు, 5 లోపాముద్ర, 6 మన్మధుడు, 7 అగ్ని, 8 ఇంద్రుడు, 9 సూర్యుడు, 10 దుర్వాసుడు, 11 స్కందుడు, 12 శివుడు. ఈ 12 మంది చేత శ్రీవిద్య ఉపాసన ఆచరణ వ్యాప్తి జరిగింది. అయితే వీరు ఆచరించిన పద్ధతులు కూడా ఒకదానికి ఒకటి వేరుగా ఉన్నాయి. ఏది గొప్పది అని నిర్ణయించలేరు. కారణం, ఎవరి సాధన మార్గంలో వారు సిద్ధి పొంది ప్రసిద్ధి చెందిన వారే. అయితే అధికంగా ప్రసిద్ధిలో ప్రాచుర్యంలో ఉన్నది మటుకు మనువు ఉపాసించిన విధానం. ప్రస్తుతం జరుగుతుంది వైవస్వత మన్వంతరం. పంచదశి మహామంత్రాన్ని ఉపాసించిన వారిలో మొదటివాడు మనువు. అతడు ఈ మహామంత్రాన్ని ఉపాసించి తరించాడు. మనువు ఉపాసించిన మంత్రం
అస్య శ్రీ మను విద్యాంబా మహామంత్రస్య దక్షిణామూర్తి ఋషి అనుష్టుప్ చంద మను విద్యాంబా దేవత. మనువు ఉపాసించిన మంత్రము యొక్క స్వరూపము అని ఈ నామానికి అర్థం. ఇక్కడ గమనించవలసినది, శ్రీవిద్యకు పంచదశి మహామంత్రం ప్రధానమైనది. అయితే ఉపాసన లేనివారు మంత్ర రహస్యాలను చదివేటప్పుడు ఆ పరమేశ్వరి యందు దృష్టి నిలిపి ఆమెనే గురువుగా భావించి చదివితే దోషం ఉండదు. అయితే ఈ మంత్రం ఉపదేశం పొంది చేయడం ఉత్తమం. గణపతి బాల మంత్రాలతో ఉపదేశం పొంది చివరిగా ఈ మంత్రోపదేశం చేరుకోవడం పద్ధతి. సాక్షాత్తు ఆ తల్లి సూక్ష్మరూపం ఈ మంత్రస్వరూపంగా ఇదివరకు వివరించి ఉన్నాం. మను విద్యాస్వరూపిణి శ్రీదేవి అని అర్థము. మనువులయందు భాషించు విద్య శ్రీవిద్యయే. సర్వ విద్యలు ఆమె నుండే భాషించును. ప్రత్యేకంగా మను విద్యాస్వరూపిణి ఎనుటలో మనువు ప్రాధాన్యత తెలియనగును. మనుతత్వము 14 విధములుగా 14 మనువులుగా తెలియవలెను. 14 మనువుల తత్వమే 14 తిథులుగా తెలియవలెను. పౌర్ణమి పూర్ణస్థితి, అమావాస్య శూన్యస్థితి, ఈ రెండి నడుమ 14 తిథులున్నవి. 14 తిథులకు 14 మనువులకు 14 మన్వంతరములకు సామ్యము తెలియవలెను. శుక్ల కృష్ణపక్షములకు ఆరోహణ అవరోహణ క్రమములున్నవి. ఈ తిథులకు వెలుగు నీడలున్నవి. ఇందు అష్టమ తిథి ఒక ప్రశస్తమైన తిథి. ఈ తిథి యోగసిద్ధిని కలదు. ఈ తిథి యందు వెలుగు నీడలు సమభావము పొందును. ఈ తిథి అర్ధనారీశ్వర యోగతత్వమును ప్రకటింపజేయును. శ్రీ దుర్గా శ్రీకృష్ణుడు అష్టమి యందు పుట్టుటలో గల రహస్యార్థమిదియే. వారి యందు వెలుగు నీడలు సమభావము చెందును. జ్ఞానము అజ్ఞానము, దేవతలు అసురులు, ఉత్తమము అధమము, మంచి చెడు అన్నిటినీ వారు తమ యందు లయమును చేసుకునగలరు. అందరికినీ తగు విధమగు ఉద్ధారణము కల్పింపగలరు. కృష్ణపక్షమున మొదటి 7 తిథులలో వెలుగు పెరుగుచునుండును. అష్టమి నాటికి వెలుగు నీడ సమమగును. ఈ 7 తిథులను పౌర్ణమి తరువాత 7 తిథులతో సామ్యము చెందును. ఈ సామ్యము విలోమానుసారము తెలియవచ్చును. అట్లే శుక్లపక్షపు నవమి నుండి పౌర్ణమి వరకు గల 7 తిథులు పౌర్ణమి నుండి తరువాత కలుగు 7 తిథులలో విలోమానుసారము సామ్యము చెందును. ఉదాహరణకు శుక్ల చతుర్దశి యందు ఎంత వెలుగు ఉండునో కృష్ణ పాడ్యమినందు అంతే వెలుగు ఉండును. బుద్ధిమంతులు దీనిని గ్రహింపగలరు. ఇట్లు సామ్యమును గూర్చినచో 7 తిథులే 14గా గోచరించును. అందువలన నిజమునకు మనువులు 7 మిగిలిన వారిని సావర్ణీ మనువులు అందురు. దీనిననుసరించియే వారమునకు దినములు 7 2 వారములు ఒక పక్షముగను, 2 పక్షములు ఒక మాసముగను, 4 పక్షములు ఒక ఋతువుగను, 6 పక్షములు ఒక సంవత్సర పాదముగను, 12 పక్షములు ఒక ఆయనముగను, 24 పక్షములు ఒక సంవత్సరముగాను వర్తించుచున్నది. మను విద్యారహస్యములు అత్యంత గంభీరములు. జీవుల అవతరణము ఉద్ధారణము మన్వంతర కథలుగా వివరించబడినవి. ఇది ఒక విస్తారమగు విద్య. ప్రతి మాసమునందు మనలను స్పృశించు మనుస్పర్శను ప్రథమముగా పొందినచో మను విద్య ప్రాథమిక విద్యాలయమున ప్రవేశము కలుగును. ఈ నామాన్ని జపం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం లభిస్తుంది. ఆధిపత్యం అధికారం లభిస్తుంది. మంచి గుర్తింపు కీర్తి పొందగలరు. మీకంటూ కుటుంబంలోనూ సమాజంలోనూ ఒక గౌరవమైన స్థానం పొందే అవకాశం లభిస్తుంది. మీకు ఉన్న శత్రుభయం తొలగిపోయి మనోధైర్యం పొందుతారు. ప్రతి చిన్న విషయానికి భయపడే స్వభావం ఉన్నవారు ఆ అలజడి తగ్గుతుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ నామజపం వల్ల కుటుంబంలో అన్యోన్యత, క్షేమం, కుటుంబ సభ్యుల ప్రేమని పొందుతారు. ఆరోగ్యం, పిల్లలు, భర్త క్షేమం కోరుకొని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి పారాయణ చేయడం వల్ల కుటుంబంలో గొడవలు, ఎడబాటు, అపోహలు తగ్గి సంతోషంగా ఉంటారు. ధ్యానమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం మను విద్యాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మను విద్యాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.
నేటి నామపారాయణం 239వ నామం చంద్రవిద్య. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చంద్రవిద్యాయై నమః అని చెప్పాలి. చంద్రవిద్య అనగా చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి. చంద్రుడు చంద్రమండలములను ఆధారంగా చేసుకొని ఉపాసించు విద్యను చంద్రవిద్య అంటారు. ఇంతకు ముందు చెప్పిన నామంలో అమ్మవారి ఉపాసకులలో చంద్రుడు ఒకడు అని చెప్పబడింది. ఈ చంద్రవిద్యకు శ్రీవిద్యకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చంద్రుని షోడశ కళలు, తిథులు, పర్వదినాలు, నక్షత్రాలు మొదలైన లెక్కలతో ఈ చంద్రవిద్య ఉంటుంది. అంతా అమ్మవారి పరంగానే ఉంటుంది. అందుకని అమ్మవారిని చంద్ర విద్యాస్వరూపిణిగా చెబుతారు. చంద్ర విద్యాస్వరూపిణి అయిన తల్లి చంద్రమండలాన్ని ఆధారంగా చేసుకొని పూజింపబడుచున్నది. చంద్రుడు ఉపాసించిన పంచదశి మహామంత్రాన్ని ఈ క్రింద ఇవ్వబడింది. అస్య శ్రీ చంద్ర విద్యాంబ మహామంత్రస్య దక్షిణామూర్తి ఋషి అనుష్ఠుప్ చందః శ్రీ చంద్ర విద్యాంబా దేవత. న్యాసం కూటత్రయంతో 2 ఆవృత్తులు న్యాసమని చెప్పాలి. ధ్యానం సకుంకుమ విలేపన. శ్రీవిద్యలో పంచదశీ మహామంత్రము ప్రసిద్ధమైనది. శాక్తేయానికి ఇది గాయత్రి వంటిది. గాయత్రీ మంత్రం బ్రాహ్మణుల కోసం ఏర్పడగా పంచదశీ మహామంత్రం అన్ని వర్గాల వారి కోసం ఏర్పడింది. ఈ మంత్రం అందరికీ ఉపాస్య అని అగస్త్య మహర్షి రాసిన శ్రీ విద్యాదీపిక అనే గ్రంథంలో చెప్పబడింది. పంచదశీ మహామంత్రం మాయను పోగొట్టి పరబ్రహ్మను ప్రకాశింపజేస్తుంది. సూర్యుడికి కిరణములు ఉన్నట్లుగానే పరబ్రహ్మకు మాయ సహజంగా ఉంటుంది. కాబట్టి శివుణ్ణి కానీ శక్తిని కానీ విడివిడిగా ఆరాధించటం కుదరదు. పూర్వకాలంలో ఎంతోమంది మహానుభావులు పంచదశీ మహామంత్రాన్ని జపించి తరించారు. వారిలో మనుఃచంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మదః అగస్తిరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కందః శివస్తదా క్రోధ భట్టారకో దేవ్యా ద్వాదశాదో ఉపాసకః. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్ని భట్టారకుడు, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దుర్వాసుడు శ్రేష్ఠులు. మానసోల్లాసము అనే గ్రంథంలో విష్ణు శివః సురజ్యేష్ఠో మనుశ్చంద్రో ధనాధిపః లోపాముద్ర తదాగస్త్య స్కందః కుసుమసాయకః సురాదీసో రౌహిణీయో దత్తాత్రేయో మహామునిః దుర్వాస ఇతి విఖ్యాత ఏతే ముఖ్య ఉపాసకః. విష్ణువు, శివుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమారస్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనేవారు దేవీ ఉపాసకులలో శ్రేష్ఠులు. జ్ఞానార్ణవము అనే తంత్రంలో మనుశ్చంద్ర కుబేరస్య మన్మధస్తదనంతరం లోపాముద్ర తదాగస్త్య స్కందో విష్ణుస్తదా శివ దత్తాత్రేయో ముని శక్రో దుర్వాసస్య త్రయోదశ ఉపాసతే మహావిద్యా ద్వాదశోక్తాస్తవా నమే. ఈ రకంగా పంచదశీ మహామంత్రాన్ని జపించి తరించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఈ మంత్రాన్ని ఈ లోకానికి తెచ్చినవాడు మన్మధుడు. అతడే ఈ మంత్రానికి ఋషి అని కొందరి వాదన. కాగా దక్షిణామూర్తి మూలపురుషుడని కొందరంటారు. మనువు, చంద్రుడు, కుబేరుడు మొదలైన వారంతా ఈ మంత్రాన్ని ఉపాసన చేశారు. కానీ ఏవం ద్వాదశదా భిన్న శ్రీమత్ పంచదశాక్షరి, వీరు ఉపాసించిన మంత్రం వేరుగా ఉన్నది. ఈ 12 మంది ఉపాసించిన మంత్రాలలో ఏ 2 మంత్రాలు కలవవు. విచిత్రం ఏమంటే ఈ మంత్రాల కన్నింటికీ ఋషి దక్షిణామూర్తే. అసలు ఈ మంత్రం 2 రకాలుగా ఉంటుంది, కాది విద్య, హాది విద్య. చంద్ర విద్యాస్వరూపిణి అని ఈ నామానికి అర్థం. ఆ పరమేశ్వరి చంద్ర విద్యాస్వరూపిణి. ఆమె చంద్రమండలాన్ని ఆధారంగా చేసుకొని పూజింపబడుచున్నది. పంచదశి మంత్రాన్ని ఉపాసించిన వారిలో చంద్రుడు ఒకడు. చంద్రుడు ఉపాసించిన విద్య కాబట్టి చంద్ర విద్య అనబడుతోంది. ఈ నామజపం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేయాల్సినవి ముఖ్యమైన నామం. ఏదైనా విద్య నేర్చుకునేవారు ఈ నామజపం చేసి మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఓం
ఐం హ్రీం శ్రీం చంద్ర విద్యాయై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 240వ నామం చంద్రమండల మధ్యగా. చంద్ర అనగా చంద్ర సంబంధమైన, మండల అనగా మండలమునందు, మధ్యగా అనగా మధ్యగా నుండునది అని అర్థము. ప్రతి వ్యక్తిలోనూ సోమకందము అని ఒకటి ఉంటుంది. ఈ గ్రంథి సరిగా లేకపోతే హృదయ స్పందన సరిగా ఉండదు. తత్ఫలితంగా శృతి లయాత్మక జ్ఞానం నశిస్తుంది. రుద్రగ్రంథి ఇంద్రగ్రంథి కలిసి ఉన్న స్థానం వద్ద ఇది ఉంటుంది. దీన్నే చంద్రస్థానమని, సుధాసింధువని, బిందుసరమని, మానస సరోవరమని కూడా అంటారు. చంద్రాగ్నుల సంధిస్థానం కూడా ఇదే. దీన్నే ప్రకృతి పురుషుల మేళన స్థానంగా కూడా చెబుతారు. చంద్రమండలస్య మధ్యం గచ్చతీతి. చంద్రమండలము యొక్క మధ్య భాగమున ఉండునది ఆ తల్లి. శ్రీచక్రమే చంద్రమండలము. దాని యొక్క మధ్య భాగమున లేక శిరోభాగమున ఉండునది అమ్మవారు. శివపురాణంలో శివుడు పార్వతికి చెబుతున్నాడు, అహమగ్ని శిరోనిష్టత్వం సోమ శిరస్థిత అగ్నిశోమాత్మకం విశ్వం ఆవాక్యాం సమధిష్ఠితం. నేను అగ్ని శిరసున ఉంటాను, నీవు చంద్రుని శిరసున ఉంటావు. అగ్ని సోమాత్మకమైన విశ్వము మన వలన ఉద్ధరింపబడుతున్నది. చంద్రమండలం ప్రత్యక్షంగా ఆకాశంలో కనిపిస్తుంది. సాయం సమయంలోనూ రాత్రులందు పరమేశ్వరిని చంద్రమండల మందుండునదిగా భావించి ఉపాసన చెయ్యాలి. శ్రీచక్రమే చంద్రమండలమని చెప్పాము. అందులోని రెండవ ఆవరణ 16 దళాలున్న పద్మము. అందులో చంద్రుని యొక్క షోడశ కళలు ఉంటాయి. ఆ దళాలలో షోడశీ మంత్రాన్ని భావించి ధ్యానించాలి. మానవ శరీరంలో ద్వాదశాంతము అని ఒక స్థానం ఉన్నది. బిందుస్థానాన్నే ద్వాదశాంతము అంటారు. ఆధార చక్రం దగ్గర నుండి లెక్క పెట్టినట్లయితే బిందువు 12వది అవుతుంది. అందుకే దాన్ని ద్వాదశాంతము అన్నారు. 1 ఆకుల పద్మము, 2 అష్టదల పద్మము, 3 షడ్రల పద్మము, 4 మూలాధారము, 5 స్వాధిష్టానము, 6 మణిపూరము, 7 అనాహతము, 8 విశుద్ధి చక్రము, 9 లంబికాము, 10 ఆజ్ఞాచక్రము, 11 సహస్రకమలము, 12 కులపద్మము. ఇక్కడున్న సహస్రార కర్ణికనే బిందుస్థానం అంటారు. అదే చంద్రమండలము, సుధాసింధువు. ఇది చంద్రాగ్నుల అంటే శివశక్తుల సంగమ స్థానము. ఈ చంద్రమండల మధ్య భాగాన ఉండేదే పరమేశ్వరి. చంద్రమండల మధ్యస్థమున ఉండునది అని ఈ నామానికి అర్థము. చంద్రమండలము యొక్క మధ్య భాగమున స్థితిగొన్నది శ్రీదేవి అని అర్థము. సహస్రార కమల కర్ణిక యందలి మధ్య భాగము చంద్రమండలము. 16 కళలతో శ్రీదేవి అచ్చట శివాంకమున స్థితయై ఉండును. అనగా ఇది శ్రీమాత సహజ సిద్ధమైన స్థానము. అటుపైన ఉండునది శివుడే. ఆమె శివతత్వముతో కూడి సృష్టి నిర్మాణము చేయుచున్నది. ఆమె అధ్యక్షతనే మనువిద్య, చంద్రవిద్య, మహాషష్ఠి యోగినీగణములు చతుషష్ఠి కళలతో సృష్టి నిర్మాణము గావించుచున్నారు. శివపురాణమునందు శ్రీదేవితో శివుడు ఇట్లనెను, నేను అగ్నిశిరమును, నీవు చంద్రశిరము. అగ్ని సోమాత్మకమైన విశ్వము మన వలన వృద్ధి చెందుచున్నది. శివుడు ప్రాణము, అగ్నిస్వరూపుడై సూర్యుని ద్వారా ప్రాణశక్తి అందించబడుచున్నది. జీవుడు ప్రధానముగా స్పందించు ప్రాణశక్తి. చంద్రుడు మనస్సు లేక చైతన్యము, అది సోమాత్మక ప్రజ్ఞ. చంద్రమండలముల ద్వారా మన యందు తెలివి వలె ప్రకాశించుచున్నది. ఇట్లొకరు ప్రాణముగను మరి ఒకరు తెలివిగను మన యందు పనిచేయుచున్నారు. ఒకరు ఆత్మగను మరి ఒకరు బుద్ధిగను జీవుల యందున్నారు. బ్రహ్మాండము నుండి అణువు వరకు అన్నిటి యందు వీరు కేంద్రస్థానమున ఉన్నారు. కేంద్రస్థానమే మధ్యభాగము. సృష్టి చంద్రమండల మగుటచే దానికి కేంద్రము శ్రీదేవియే. శ్రీదేవికి శివుడు, శివుడికి శ్రీదేవి పరస్పరమైన తత్వములు. శ్రీచక్రమే చంద్రమండలము. అందులోని 2వ ఆవరణ 16 దళాలున్న పద్మము. అందులో చంద్రుని యొక్క షోడశ కళలు ఉంటాయి. ఆ దళాలలో షోడశీ మంత్రాన్ని భావించి ధ్యానించాలి. ఈ నామజపం దీర్ఘకాలిక జబ్బుతో బాధపడే వాళ్లకు ఉపశమనం లభిస్తుంది.
విడిపోయిన వారు కలవాలి అని సంకల్పం చెప్పుకొని ఈ నామంతో కుంకుమ పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక సాధకులకు అమ్మ ఆచూకీ తెలిపే నామం. ఈ నామజపంతో ధ్యానం, మానసిక పూజ, అర్చన, సంపుటీకరణ లాంటివి చేస్తూ ఆ తల్లిని మరింత దగ్గరగా ఆరాధించవచ్చు. లలితా సహస్రనామం ఒకసారి పూర్తిగా పారాయణ చేసే సమయంలో మన చుట్టూ శ్రీచక్రం ఏర్పడుతుంది. ఈ నామాన్ని సంపుటీకరణ చేస్తూ పారాయణం చేస్తే మన చుట్టూ శ్రీచక్రం వలయాంకరంని దర్శించి ఆ ప్రకంపనలు అనుభూతి చెందవచ్చు. ప్రయత్నించండి. ఏదైనా పుణ్యక్షేత్రంని దర్శించాలి అని కోరుకుని ఈ నామజపం చేస్తే ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ నామంతో ధ్యానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు వీలుని బట్టి 21 సార్లు కానీ, 51 సార్లు కానీ, 108, 1008 ఈ విధంగా మన మనసులోని సంకల్పం నెరవేరేంత వరకు జపించుకోవాలి. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం చంద్రమండల మధ్యగాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చంద్రమండల మధ్యగాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః.